యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 300 సంవత్సరంలో వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చిన, భూమి తన ఫలం ఇచ్చెను అని వ్రాయబడింది. ఇక్కడ అహాబు రాజు దినాల్లో ఏలియా అహాబు రాజు యజబెల్ని పెళ్లి చేసుకుని ఎత్బైర్ కుమార్తెని పెళ్లి చేసుకుని విగ్రహారాధనతో దేశమంతా నింపేసినప్పుడు, ఇస్రాయల్ దేశంలో విగ్రహారాధనతో నింపి యెహోవా దేవుని బలిపటాలను పడగొట్టినప్పుడు ఏలియా వెళ్ళి దేవుడు పేరట మాట్లాడుతాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి తీసుకుపోయిన ఏలియా అహాబును వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇస్రాయల్ దేవుడు నా యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాడు. అక్కడ చూసినట్టు ఎందుకు ప్రకటించాడు అంటే, మానవులందరూ ఎప్పుడైతే రాజు తప్పిపోయి విగ్రహం చుట్టూ వెళ్ళాడో, ప్రజలందరూ కూడా తప్పిపోయి ఆ మార్గం నడిచారు. నాయకుడు ఎప్పుడైతే తప్పిపోతాడో ప్రజలందరూ కూడా తప్పిపోతారు. తప్పిపోయినప్పుడు ప్రజలందరూ విగ్రహం తట్టు తిరిగారు, దేవుడిచ్చే దేశమును అనుభవిస్తున్నారు, దేవుడిచ్చే సమస్త పట్ల అనుభవిస్తున్నారు, కానీ వారు తప్పిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కూడా చాలామంది ఎందుకు దేవుడు ఇలా ఎలా చేశాడు అంటున్నారు. మానవును సృష్టించి సమస్తం ఇచ్చి వారు బ్రతట కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి దేవుడు సరైన నీతి మార్గంలో వాక్య భాగంలో వాక్య ప్రకారం జీవించమని, దాన్ని హత్తుకొనమని, ఆయన కొరకు జీవించమని దేవుడు ఈ లోకాన్ని ఇచ్చాడు. కానీ మానవులు ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎవడిష్టమైనట్టు వాడు జీవిస్తూ, ఒక హద్దు అదుపు లేకుండా జీవిస్తూ, ఎందుకు మానవ అనుమతించాడు దేవుడు అంటే, దేవుడు న్యాయస్థుడు, న్యాయానికి శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు. ఆయన అన్యాయం జరుగుతున్నప్పుడు శిక్ష విధిస్తాడు. ఆయన దయాళుడు, అనంతగా అనంత ప్రేమ గలవాడు, కరెక్టే, ప్రేమ గలవాడే, కానీ బిడ్డను శిక్షించిన తండ్రి కరెక్ట్ అయిన వాడు కాడు. కాబట్టి ఆయన శిక్షిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఎందుకు దేవుడు ఎలా చేస్తాడు కాదు, ముందు మన బ్రతుకు దిద్దుకుని దేవుని దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆయన ఏలియ మనవంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి గల ప్రార్థన ఏమాపేసింది? వర్షాన్ని రానియకుండా, మంచు రానియకుండా ఆపేసింది. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించింది, భూమి ఫలం ఇచ్చింది. రోషం గలవాడినై నిలబడ్డాడు ఏలియా, రోషం గలవాడై నిలబడ్డాడు. దేవుడు కొరకు ప్రత్యేకమైన రోషం గలవాడు ఉన్నాడు. కాబట్టి అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. మరలా అతడు ఆసక్తి, అసలు వర్షం పడతా కిట్టే అవకాశం మీద చాలామంది చనిపోయారు, పశువులు చాలా చనిపోయినాయి, దేశమంతా కరువుతో నిండిపోయి 3.5 సంవత్సరాలు వర్షం మంచు పాడపోయేసరికి మొత్తం ప్రజలందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మళ్ళీ వర్షం కురిపించమని చెప్పినప్పుడు అసలు ఏమి వాతావరణం అనుకూలం లేని సమయంలో విస్తారమైన వర్షం వస్తుందని చెప్పగలిగాడు ఏలియా. ఎందుకంటే అది ఆసక్తి గల ప్రార్థన పరుడు, ఆసక్తి గల ప్రార్థన. మనవంటి స్వభావం గల మనుషుడు, అతడు మానవుడే కానీ అతడు ఆసక్తి గలవాడు దేవుని పట్ల. అందుకే రోషం కలిగి ఆసక్తి గల కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలైన వారు ప్రార్థన చేయటం కాదు కానీ ఆసక్తితో దేవుని ఎదుట కరెక్ట్గా ఉండి, మన హృదయస్థితి దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉండి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వారు భక్తులు సూర్యచంద్రుల్ని ఆపారు, ఏదైనా ఆపగలిగారు. ఏదైనా సృష్టి మీద కూడా మనకు అధికారం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు తమ అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని ఆసక్తిగా ప్రార్థించి దేవుని దగ్గర ప్రతిఫలం పొందాం. అది ఏ అవసరమైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు జీవముగల దేవుడు, సజీవుడైన దేవుడు. అటు దేవుని కలిగిన ప్రజలు ధన్యులు. దేవుడి వాక్యమును దీవించును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుని సమాధానం తోడై ఉండును గాక. ఆమేన్.